కనకదుర్గ అమ్మవారు కొండ మీదికి ఎలా వచ్చారు అనే అద్భుతమైన కథను ఈ వీడియోలో తెలుసుకుందాము. కనకదుర్గ గుడి ఒక ప్రసిద్ధమైన దేవస్థానం. అది విజయవాడ నగరంలో కృష్ణానది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉన్నది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రెండో పెద్ద దేవాలయం. హిందూ పురాణాలలో అమ్మవారి గురించి ప్రస్తావన ఉంది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు 4 అడుగుల ఎత్తు ఉంటుంది. మిరుమిట్లు గొలిపే ఆభరణాలు పూలతో అలంకరించబడి ఉంటుంది. మూర్తికి 8 చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. త్రిశూలంతో మహిషాసురుని గుండెలో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది. కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకొని ఆమెను తన హృదయస్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని, కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత తాను ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురుచూస్తూ ఉన్నాడు. అమ్మవారిని సేవించుకోవడానికి ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచుగా రావటం వలన కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఇక్కడ వెలసిన మహిషాసుర మర్దిని ఆమె కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయ్యింది. ఇక్కడ అర్జునుడు శివుడి కొరకు తపస్సు చేసి శివుడి నుండి పాశుపతాస్త్రాన్ని పొందాడు. కనుక ఈ ప్రాంతం విజయవాడ అయ్యింది. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం కృష్ణానది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గాదేవి స్వయంభూగా వెలసిందని క్షేత్రపురాణంలో చెప్పబడింది. ఆదిశంకరాచార్యుల వారు తమ పర్యటనలలో భాగంగా ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. ప్రతి సంవత్సరం 200,000 మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు. రాక్షసుల బాధ భరించలేక ఇంద్రకీలుడనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండి రాక్షసులను సంహరించమని ప్రార్థించగా ఆ తల్లి ఇక్కడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరింది. అర్జునుడు ఈ కొండపై శివుని గురించి తపస్సు చేశాడని కూడా ప్రతీతి. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. శివలీలలు, శక్తి మహిమలు మొదలైనవి ఆలయంలోని ఆవరణలో అక్కడక్కడా గమనించవచ్చు. ఈ దుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరము దసరా నవరాత్రోత్సవాలు జరుగుతాయి. ఈ దసరా నవరాత్రోత్సవాలలో ప్రతిదినము ఒక అవతారముతో అమ్మవారు దర్శనము ఇస్తారు. ఈ 9 దినములు 9 అవతారాలతో అమ్మవారు దర్శనమిస్తారు. మొదటి రోజు స్వర్ణ కవచాలంకర దుర్గాదేవిగాను, 2వ రోజు బాలత్రిపుర సుందరిదేవిగాను, 3వ రోజు గాయత్రీదేవిగాను, 4వ రోజు అన్నపూర్ణాదేవిగాను, 5వ రోజు లలితా త్రిపురా సుందరీదేవిగాను, 6వ రోజు సరస్వతీదేవిగాను, 7వ రోజు దుర్గాదేవిగాను, 8వ రోజు మహాలక్ష్మీదేవిగాను, 9వ రోజు మహిషాసుర మర్దినిగాను, 10వ రోజు రాజరాజేశ్వరీదేవిగాను దర్శనమిస్తారు. ఈ 6వ రోజున జరిగే సరస్వతి అమ్మవారి అలంకరణ దినము రోజున అమ్మవారి జన్మనక్షత్రం అనగా మూలానక్షత్రంగా భావిస్తారు. ఆ దినమున వేలాది మంది భక్తులు విద్యార్థులు తరలివస్తారు. ఈ దేవాలయంలో వినాయక స్వామి, ఈశ్వరుడు, శ్రీరాముల వారు కొలువుతీరి ఉన్నారు. ఈ దేవాలయాన్ని దర్శించుటకు అనేక మంది భక్తులు అనేక ప్రదేశాల నుంచి వస్తారు. ఇటువంటి మరిన్ని పురాణ కథల కోసం దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.